మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి తొమ్మిదిలో శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోందండి ఆర్థిక అంశాలు బాగున్నాయి ఆర్థిక పరంగా మీరు చేసే కృషి కలిసి వస్తుంది అంతిమంగా ఆర్థిక యోగం శుభప్రదం సూర్యాది గ్రహాలు దోషస్థానాలలో సంచరిస్తున్నందువల్ల ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఇతరులపై ఆధారపడకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు గుర్తెరిగి పనిచేయాలి చెడ్డ భావనలను మనసుకు కలగకుండా చూచుకోవాలి అభివృద్ధి ధ్యేయంగా ఏకాగ్రత ముందుకు సాగండి ఎదురవుతున్న సమస్యలని పరిశీలన దృక్పథంతో ప్రతిభతో అర్థం చేసుకుంటూ పనులను చక్కబెట్టాలి ఒక మెట్టు దిగైనా సరే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్టయితే ఎటువంటి సమస్య ఎదురుకాదు మాట పట్టింపులకు వెళ్లరాదు తర్కకుతర్కాలతో కాలాన్ని వెళ్ళతీయరాదు వివాదాలకు దూరంగా ఉండాలి ఉద్యోగంలో శాంతంగా ఉండాలి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి సమస్యలు పెరగకుండా సామరస్య ధోరణతో సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోకుండా పొరపాట్లు జరగకుండా నిరుత్సాహం చెందకుండా చూసుకోవాలి క్రమంగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఒక ప్రణాళికాబద్దంగా పనిచేస్తే ఏ సమస్య ఎదురవుదు వారం చివరి భాగంలో విజయం లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోనరాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ఉత్తమం మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలను దర్శించండి మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం అగ్నికి అర్పించండి